Hi friends, welcome back to my channel Versatile Vara. And IKEA videos aithe meer chusuntaru, nenu aithe 2 videos emo pettanu and shorts kuda pettanu chusuntaru. So ee video lo vachesi na collection nenu em teeskunanu anedi video lo share chesam anukuntunanu. And evaraina kotha vallu chustunte na channel lo vella other videos kuda chudandi, nachinatlayite subscribe chesi support cheyandi. And first of all idu vachesi iron stand anamata, manam cloths iron chesukodaniki deentlo sizes unnai chudandi, peddadi chinnadi. అండ్ నేను ఇంకా దా రెండింటికన్నా చిన్న తెచ్చుకున్నాను. అండ్ ఆ పెద్ద సైజ్ ఏమో మా ఫ్రెండ్ తీసుకుంది, అది వచ్చేసి 2119. అండ్ ఇదైతే మనము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఇంట్లో ఇది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి నాకు మంచి బెస్ట్ ప్రైస్కి వచ్చింది. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 360 rupees. అండ్ ఇదైతే మనం ఎక్కడంటే అక్కడ దీనికి స్టాండ్ అయితే ఉంది, దానికి కూడా మనకు రబ్బర్స్ అయితే ఇచ్చేసారు. సో మనం ఇది ఓపెన్ చేస్తే మనకు అర్థమవుతుంది. అండ్ వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ హుక్ కూడా ఉంది మనకి. అండ్ ఇది ఏంటంటే మనం బెడ్ మీద కానీ ఈజీ టు క్యారీ, ఎక్కడైనా క్యారీ చేసుకొని సో ఇదైతే చేసుకోవచ్చు ఐరన్ అనేది. సో ఇప్పుడైతే నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇది మొత్తం మనకైతే బాక్స్లో అయితే వాళ్ళు ఇవ్వలేదు, జస్ట్ ఇలాగే మనకి ఇచ్చేసారనమాట. అండ్ దీనికి ఒక షీట్, ట్రాన్స్పరెంట్ షీట్ అయితే ఉంది, దాన్ని అయితే కట్ చేస్తున్నాను. అండ్ జాగ్రత్తగా తీద్దాం అనుకున్నాను కానీ కాలేదు. అండ్ వీళ్ళు ఏంటంటే మనకి మేకింగ్ ఎలా వచ్చిందంటే, ఇది మొత్తం ఐరన్ ఉంటుంది కదా, సో దాని ఫ్రేమింగ్ వచ్చేసి మధ్యలో మెష్ లాంటిది వేశారనమాట. సో మెష్ లాంటిది వేసి ఇదైతే మనము తగిలించుకోవడానికి ఎక్కడంటే అక్కడ. అండ్ ఇవైతే స్టాండ్స్, దానికి కూడా కింద మనము స్టాండ్ నించోబెట్టినప్పుడు దీనికి రబ్బర్స్ బ్లాక్ కలర్లో ఇచ్చేసారనమాట గ్రిప్ కోసము. అండ్ ప్రైస్ అయితే చెప్పాను కదా 360 rupees. అండ్ ఈ మెష్ పైన మనకు ఒక లాంటి ఒక లేయర్ షీట్ లాగా ఇచ్చారు, ఒకటి మెత్తది. అండ్ దానిపైనుంచి క్లాత్ అనమాట, ఈ క్లాత్ కూడా తీసి మనం వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా బాగా అనిపించింది అండ్ బెస్ట్ ప్రైస్కి. యాక్చువల్గా వేరే వాళ్ళు తీసుకొని వెళ్తుండే, వాళ్ళ కార్ట్లో సెలెక్ట్ చేసుకున్న కార్ట్లో చూసేసి మేము కూడా తీసుకున్నామన్నమాట, చాలా బాగుంది అనేసి. సో చూస్తున్నారు కదా కింద నుంచి లుక్. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో చూసారు కదా లోపల ఇలా కొంచెం థిక్గా వచ్చిందనమాట. అండ్ ఇదైతే కొంచెం ఉంటే స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని సో వాళ్ళు అలా ఇచ్చారు. అండ్ దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు అండ్ మళ్ళీ మనం దానికి ఫిక్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. దాని చుట్టూ థ్రెడ్ లాగా ఇచ్చారు, అది తీసి నాట్ వేసేసేస్తే మళ్ళీ టైట్ అయిపోతుంది. సో చూసారు కదా బాగుంది కదా. నచ్చినట్లయితే మీకు ఏ ఐటెం నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను ఈ ఫ్లాస్క్ అయితే తీసుకున్నాను. సో ఇది చాలా యూస్ఫుల్ అని అయితే తీసుకున్నాను అనమాట. మెయిన్లీ ఇన్సులేటెడ్ ఇది వాక్యూమ్ ఫ్లాస్క్. అండ్ ఇది మనకు బై అవుటర్ లేయర్ వచ్చేసి ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది ప్లాస్టిక్ కాదు. ఇది ప్లాస్టిక్ లోపలైతే మనకి గ్లాస్ ఉంది, బయట అయితే మనకు ప్లాస్టిక్ కానీ ఒకలాంటి మెటీరియల్ అనమాట ఇది. దీనికి చూసారా ఎంత దొడ్డుగా మాన్యువల్ అయితే ఉంది. అండ్ ఇదైతే కవర్ అయితే తీస్తున్నాను, ఆ కవర్కి హోల్ చేసేసి కూడా చీమలైతే నేను ఓపెన్ చేయకముందే దాంట్లో లోపలికి అయితే వెళ్ళిపోయాయి. మీరు చూస్తే డీప్గా చూస్తే గమనించవచ్చు. అండ్ లోపల వచ్చేసి మనకు గ్లాస్ ఎంత బాగా క్లీన్గా కనిపిస్తుంది చూసారా. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే కూల్ అంటే కూల్, హాట్ అంటే హాట్, ఏదైనా పోసుకోవచ్చు గ్లాస్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మనము స్పూన్స్ కానీ లేకపోతే స్టేషనరీ ఐటమ్స్ కానీ దేనికైనా యూజ్ అవుతుందని ఇది ఒక స్టాండ్ లాంటిది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 350 rupees. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మనము చేతితో గిన్నెలు తోమకుండా మనము దీనికి బ్రష్ ఉంది, హ్యాండిల్ విత్ బ్రష్. సో ఈ బ్రష్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. సో చూసారు కదా మనకైతే ఈ బ్రషెస్ అయితే మనకి బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ వచ్చాయి. ఇలా అని మంచిగా గిన్నెలు తోముకోవచ్చు, మరి ఎంత వరకు పోతుందో ఏమో చూడాలి. సో ఒకవేళ చూస్తే షార్ట్స్లో మంచి పోతే ఒకసారి షార్ట్స్లో షేర్ చేస్తాను మంచి పోతుంది అనేసి. సో ఇది నాకు మెయిన్ 150 లోపల వచ్చింది. అండ్ ఇదైతే లింట్ రోలర్. సో మన క్లాత్స్ మీద మనకి ఇలా కొంచెం బూర్ లాగా వస్తుంది కదా, సో అది తీసేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు గిఫ్ట్ ర్యాప్ చేయడానికి. సో మనం ఏమైనా ఫ్రెండ్స్కి కానీ గిఫ్ట్ పేపర్ అయితే ఇంట్లో ఉండదు కదా, సో ఇదైతే కొంచెం డిఫరెంట్ పేపర్ టైప్ అనమాట. సో ఇది దీని మీద మంచిగా మనకి
మంచి బొమ్మలు అన్నీ ఉన్నాయని తీసుకున్నాను. అది 69 రూపీస్కో ఏమో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అన్నమాట. అండ్ ఇది కూడా నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు చాలా బాగుండే, సో క్వాలిటీ చాలా బాగుంటుంది అనేసి, ఇంకా మెయిన్లీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లో యూస్ఫుల్ నెసరీ ఐటమ్స్ కూడా తీసుకోవడం అయితే అవుతుంది. సో ఇది చాలా బాగుంది. లాస్ట్ టైం చూసినప్పుడు చాలా రోజులు వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ జూట్ మ్యాట్ అన్నమాట. సో ఇది నేను ఐకియా వీడియో షేర్ చేసినప్పుడు అందులో ప్రైస్ అయితే మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నాకు మళ్ళీ ప్రైస్ ఎందుకో గుర్తు రావట్లేదు. అండ్ మీకు ఈ అన్ని ఐటమ్స్లో ఏ ఐటమ్ నచ్చిందో కూడా చెప్పండి నాకు. అండ్ ఈ మ్యాట్ కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట. సైజ్ వచ్చేసి మనం కూర్చోవచ్చు హాయిగా. అండ్ ఇది వచ్చేసి ఫనల్. ఈ ఫనల్ దేనికైనా యూజ్ అవుతుంది. అండ్ చూడగానే కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది అని తీసేసుకున్నాను. యూజ్ దేనికి యూజ్ అవుతుందో తెలియదు కానీ తీసేసుకున్నాను అనమాట నచ్చేసి ఫనల్ అనేసి. సో నెక్స్ట్ ఈ సీజర్స్, మెయిన్లీ సీజర్స్ ఇంటి దగ్గర ఉన్న సీజర్స్ ఏమవుతున్నాయంటే ఊరికే ఇరిగిపోతున్నాయి ఈ ప్లాస్టిక్ ఏరియా దగ్గర. అండ్ ఇవైతే చాలా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా ఉంటాయి అనేసి. అండ్ ఇది మెయిన్లీ సైజెస్ 3 డిఫరెంట్ సైజెస్ అండ్ 3 డిఫరెంట్ కలర్స్లో సెట్ లాగా వచ్చాయి. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనిపించి తీసుకున్నాను. ఇది 3 వచ్చేసి 149. నాకు తెలిసి ఇంటి దగ్గర కూడా ఇంచుమించు ఇట్లా 3 సెట్ ఉంటే అదే రేట్ వస్తుంది, కాకపోతే ఇంకా ఐకియాలో మనకైతే స్టాండర్డ్ ఉంటుంది అని. సో దానికి సో ఇదేంటంటే నైఫ్, కట్లరీ నైఫ్స్ అయితే తీసుకున్నాం అనమాట, ఫోర్ మా ఫ్రెండ్ 2 నేను 2. అండ్ నాకు వచ్చేసి 130 రూపీస్ ఏమో పడింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి బౌల్, స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఈ బౌల్ వచ్చేసి మనము బేకింగ్కి, మిక్సింగ్ కేక్ మిక్సింగ్ కానీ దేనికి కానీ యూజ్ అవుతుంది అనేసి అయితే తీసుకున్నాను. సో నాకు కేక్ మిక్సింగ్కి కావాలనేసి. ఈ బౌల్స్లో కూడా మనకు 3 సైజెస్ అయితే ఉన్నాయి. ఇదైతే బిగ్ సైజ్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి క్లాత్స్ క్లిప్స్ అనమాట, బట్టలు పెట్టుకునే క్లిప్లు. అండ్ ఇది వచ్చేసి మనకు 89 రూపీస్ అయితే పడింది. అండ్ దీనికి మనకు వైర్ లాంటిది కూడా ఇచ్చారు. సో ఒకసారి అన్బాక్స్ చేసి అయితే చూద్దాము. సో దీంట్లో మనకి కలర్ అయితే ఒకలాంటి పీచ్ అన్నలో ఏమన్నాలో తెలియట్లేదు అదైతే కలర్. అండ్ బ్లూ అయితే ఉంది. అండ్ దీనికి చూసారా మనకి డిఫరెంట్గా ఇచ్చేసారనమాట. సో ఇవి కూడా ఇంటి దగ్గర కూడా ఉంటాయి, ఉన్నాయి తీసుకున్నాను. అయినా కానీ మళ్ళీ దీంట్లో అయితే మనకు స్టాండర్డ్ ఉంటాయి అనేసి అయితే తీసుకున్నాను. సో ఒకవేళ స్టాండర్డ్ బాగుంటే నెక్స్ట్ షార్ట్స్లో షేర్ చేస్తాను వీడియోనైతే బాగుంది అనేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్లాస్టిక్ టబ్, స్క్వేర్ టైప్ టబ్ లాగా ఉంది ఇదైతే. దీనికి లిడ్ కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి 250 రూపీస్ అనమాట. సో టబ్ కన్నా ఇది స్టోరేజ్ యూటిలిటీ స్టోరేజ్ కంటైనర్ అని చెప్పాలి. ఇదైతే 250కే వచ్చింది. ఇంత పెద్ద బాక్స్లా ఉంది, మంచిగా ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ మనకైతే జ్యువెలరీస్ టైప్లో కానీ కాస్మెటిక్స్ కానీ ఎన్ని పెట్టుకున్నట్టు ఉంటాయి అవన్నీ ఏమైనా పెట్టుకోవచ్చు అనేసి అయితే తీసుకున్నాను. లిడ్ ప్రైస్ సపరేట్. అండ్ ఇది వచ్చేసి మనకు బెడ్కి నెట్ లాగా ఉందిగా చూసారు కదా. సో ఈ మధ్య అయితే ఇట్లాంటి వీడియోస్ అయితే బర్త్డేకి లైట్స్ పెట్టి అండ్ ఫ్లవర్స్ ఆర్ ప్లాంట్స్ పెట్టి డెకరేట్ అయితే చేస్తున్నారు చూడండి. సో ఇదైతే 399 రూపీసే అనమాట ఐకియాలో. మంచి బాగుంది స్టాండర్డ్గా. సో బెస్ట్ ప్రైస్కి వస్తుందని అయితే నేనైతే ఇది తీసుకున్నాను. ఇది ఇంటి దగ్గరకు వచ్చినాక ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేసినాక తర్వాత ఒకరోజు డెకరేట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో ఇలాంటిది అయితే మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా వీడియోస్లోనైతే. సో మీరు కూడా వెళ్తే బెస్ట్ మీ పిల్లల కోసం బర్త్డే కోసం అయితే తీసుకోవచ్చు. 399కి అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి, బెస్ట్ ప్రైస్ అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బెడ్షీట్. అండ్ బెడ్షీట్ వచ్చేసి 150x260 సెంటీమీటర్స్ అనమాట బెడ్షీట్. అండ్ ఇది వచ్చేసి సింగిల్ బెడ్షీట్, సింగిల్ బెడ్ కన్నా కొంచెం పెద్ద సైజ్గానే వస్తుంది. అండ్ బాగుంది ప్రింట్. అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది ఒకసారి క్లాత్, యాక్చువల్గా మెయిన్లీ సైజ్ అయితే అర్థం అవ్వలేదు నాకు. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే డబుల్ బెడ్షీట్కి కూడా, డబుల్ బెడ్కి కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం సైజ్ తక్కువ అవుతుంది. సో ఇదైతే క్లాత్ క్వాలిటీ అండ్ ప్రింట్ కూడా బాగుందని అయితే నేనైతే తీసుకున్నాను.
అండ్ దీని ప్రైస్ వచ్చేసి అండ్ ప్రైస్ అయితే గుర్తు రావట్లేదు, డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే, అండ్ దీనికి నాకు 7000 అబోవ్ అయితే బిల్ అయిపోయింది. అండ్ ఇలాంటి వీడియోస్, మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.